తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం మధ్య నుంచి కృష్ణా నది ఉపనది అయిన మూసీ నది ప్రవహిస్తుంటుంది. హైదరాబాద్ వాసులకు మూసీ నది ఒక మురికి కాలువ లాంటిదే, కానీ ఇప్పుడు అది వజ్రాల గని కాబోతుంది. తాజాగా చేపట్టిన పరిశోధన అధ్యయనాలు నల్గొండ జిల్లాలోని కృష్ణానదిలో మూసీ నది కలిసే సంగమ ప్రదేశంలో వజ్రాలు దొరికే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇతర సంస్థల పరిశోధకులు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ ఇతర జిల్లాల్లో అధ్యయనాలు చేపట్టారు. అయితే ఈ పరిశోధకుల అధ్యయనాల్లో నల్గొండలో వజ్రాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా మూసీ నది కృష్ణానదిలో కలిసే చోట వజ్రాల గని ఉంటుందని పరిశోధన అధ్యయనంలో స్పష్టమైంది. అందుకే ప్రస్తుతం హైదరాబాద్లోని మూసీ దిగువన కృష్ణాలో సంగమం జరిగే వాడపల్లి వరకు తాను దృష్టి సారించినట్లు ఓయు ప్రొఫెసర్ రామదాస్ తెలిపారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో భీమ నది కృష్ణమ్మ ఒడిలో కలిసే ప్రదేశంలో, గద్వాల్ జిల్లాలో తుంగభద్ర నది కృష్ణాలో కలిసే ప్రదేశంలో వజ్రాలు కలిగిన కింబర్లైట్లు, లాంప్రాయిట్లు కూడా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ప్రఖ్యాత కోహినూర్తో సహా ప్రపంచంలో ఇప్పటి వరకు దొరికిన అత్యుత్తమ వజ్రాలలో కొన్ని కృష్ణానది నుంచే లభించినవే. లాంప్రోయిట్ అనేది అల్ట్రా పొటాసిక్ మాంటిల్ ఉత్పన్నమైన ఒక అగ్నిపర్వతం లేదా ఉపఅగ్నిపర్వత శిల. కింబర్లైట్ అనేది కూడా ఒక అగ్నిశిలే. ఈ రెండు ప్రత్యేకమైన రాళ్ల నుంచి వజ్రాలు వెలికి తీయవచ్చు. ఇలాంటి రాళ్ళు, శిలలు మన కృష్ణానదిలో ఉపనదులు సంగమం అయ్యే ప్రదేశంలో ఉండటం విశేషం. గోల్కొండల వజ్రాలు తవ్వినప్పటికీ అక్కడ ఏం దొరకలేదు. కాకపోతే దక్షిణ భారత వజ్రాల ప్రావిన్స్లో తవ్విన వజ్రాలను గోల్కొండ వజ్రాలు అని పిలుస్తారు. ఎందుకంటే రాజ్యంలో ఇక్కడే ప్రసిద్ధ గనులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనిషి కంటికి చిక్కకుండా దాగున్న వజ్రాల సంపదను విజయవంతంగా బయటకు తీస్తే గోల్కొండ వజ్రాలు అనే నామకరణం నిజమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.